ప్రపంచంలో పెద్ద పెద్ద దోపిడీదారులకి ప్రపంచంలో ఉన్న ఆ బూజా వర్గానికి మన దేశంలో ఉన్న బూజా వర్గానికి పెద్ద కార్పొరేట్స్కి ఆ కార్పొరేట్స్కి వస్తా ఈ ఈ ఆస్తిని వాళ్ళకి ఇచ్చి ఈ ప్రైవేటీకరణ కానివ్వండి ఈ మానిటైజేషన్ ప్లాన్ కానివ్వండి ఏ ఏ రకంగా చేస్తున్నా యాక్చువల్గా జరిగే పరిస్థితి మన దేశం యొక్క ఆస్తిని కాస్త లూటింగ్ జరుగుతుంది. ఇవాళ అన్ని మినరల్ రిసోర్సెస్ మీ కోల్ దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి మీ అయన్ దగ్గర నుంచి అన్నిటినీ ప్రైవేటీకరణ జరుగుతుంది. సో ఆర్థిక సంప్రభుత్వని సర్వనాశనం చేయడం జరుగుతుంది. అంటే మనం ఇవాళ ఆర్థిక రంగంలో ఆత్మనిర్భరత కాదు, ఇవాళ కాస్త ఆత్మ దీన్ని సరెండర్ అంటాం. అంటే ఒక విదేశీ ముఖ్యంగా సామ్రాజ్యవాద దేశాలకి పెట్టుబడిదారు అడ్వాన్స్ కంట్రీస్కి వాళ్ళకి లొంగిపడి ఇవాళ మనకి బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక రంగంలో.